హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాత కస్టమర్ ఒక అతను ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో బేషన్లో నీళ్ళు లీక్ అవుతున్నాయని చెప్పాడు. ఏంటి ప్రాబ్లం అని నేను అక్కడికి వెళ్ళి చూశాక ప్రెస్ బాక్స్లో నీళ్ళు ఆగడం లేదు. వచ్చిన నీళ్ళన్నీ వచ్చినట్టే బేషన్కి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ప్రెస్ బాక్స్లో ఒక్క చుక్క కూడా ఉండట్లేదు. ఏమైంది అని ఆలోచించాక నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే అది ఆ ప్లస్ బాక్స్ మొత్తం జామ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే కనబడుతుంది కదా, చూడండి ఇక్కడ ఎంత జామ్ అయిపోయింది. మొత్తం పాకు పడిపోయింది మొత్తం కింద. ఒకసారి దీన్ని ఇప్పేసి చెక్ చేద్దాం మనం. ముందుగా మనం ప్లస్ ఆన్ బటన్ని ఇప్పేసేయాలి, విడదీసేయాలి. అలా విడదీశాక అన్నిటినీ ఒక చోట పెట్టుకోవాలి. మళ్ళీ పూత దొరికాయి కాబట్టి ఒకటి తర్వాత ఒకటి అలా నిదానంగా తీసి ఒక దగ్గర పెట్టుకోవాలి. చూడండి ఎలా తీస్తున్నాము. మీరు కూడా అలానే నిదానంగా తీయాలి. ఇక్కడ కనబడుతున్నదాన్ని సిస్టర్న్ కాక్ అంటారు. ఫ్లెష్ బాక్స్ సిస్టర్న్ కాక్ అంటారు దీన్ని. ఈ బాక్స్లో మెయిన్గా పనిచేసేది ఒకటే. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. లోపల చూడండి ఎంత పాకరు పట్టిపోయిందో చూడండి, కనబడుతుంది కదా. దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. దీనికి కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుందాం ఈ వాచర్ని తీసేసి. చూడండి కొంచెం రఫ్గా ఉంది మొత్తం వాచర్. మొత్తం దీనికి మొత్తం ఫ్లోరింగ్ తట్టి కొంచెం గట్టిగా అయిపోయింది. దీన్ని వచ్చి కొంచెం వాష్ చేసేద్దాం. వాష్ చేసి కొంచెం మెత్తగా అయిపోతుంది. చూడండి క్లీన్ అయిపోయింది. వాష్ చేసేస్తే ఎంత నీట్గా ఉందో, మెత్తగా అయిపోయింది మొత్తం. ఇలాగ కొంచెం హార్డ్గా ఉండే. ఇప్పుడు చూడండి నీట్గా ఉంది. దీన్ని మళ్ళీ ఐదవదిగా సిస్టమ్ కాక్ని ఫిట్ చేసేయాలి. సిస్టమ్ కాక్కి చాలా జాగ్రత్తగా సిస్టమ్ కాక్కి ఆ వాచర్ అనేది ఫిట్ చేయాలి. ఎందుకంటే వాచర్ కొంచెం అటెట్ అయినా కానీ మళ్ళీ లీక్ అవుతూనే ఉంటుంది. వాచర్ కూడా కొన్నిసార్లు తెగిపోతుండొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం ప్రెస్ బాక్స్లో మొత్తం పాకులు వచ్చింది కాబట్టి ఇది కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుందాం. చూడండి మొత్తం పాకులు వచ్చేసి ఫ్లోరింగ్ మొత్తం జామ్ అయిపోయింది ప్లస్ బాక్స్లో. ఇలా నీట్గా కడుక్కోవాలి ప్లస్ బాక్స్ని ఫ్లోరింగ్ మొత్తం పోయేదాకా. కొన్ని ప్లస్ బాక్స్ మాత్రం మొత్తం జామ్ అయిపోయి ఉంటే ఫ్లోరింగ్ చాలా పట్టు ఉంటుంది. అది చేతులు కడుగుతూ స్క్రబ్బర్తో మాత్రమే పోతుంది. అలా నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ సిస్టమ్ కాక్ని తీసుకొని యథావిధిగా ప్లస్ బాక్స్లో పెట్టేసేయాలి. చూడండి ఎలా పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టేసి కింద థ్రెడ్డింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సిస్టమ్ కాక్ని ప్లస్ బాక్స్కి రొటేట్ చేసుకోవాలి రైట్ సైడ్కి. ఎందుకంటే ఆ సిస్టమ్ కాక్కి ప్లస్ బాక్స్లో ఉన్న అడాప్టర్ సిస్టమ్ కాక్కి ఫిట్ చేసుకోవాలి, రొటేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఫ్లషింగ్ బటన్ తీసుకొని ఫిట్ చేసుకోవాలి యథావిధిగా. మనం ముందుగా ఎలా తీసామో అదాన్ని బటన్ తీసుకొని ముందు పెట్టుకోవాలి. దాని తర్వాత సిస్టమ్ కాక్కి ఫిట్ చేసుకున్నాం లాంగ్ హ్యాండ్ని తీసుకొని దానికి అటాచ్ చేసుకొని దాని వెనుక స్క్రూ ఫిట్ చేసుకోవాలి టైట్గా. చూడండి యథావిధిగా ఇలా ఒకటి వెనుకొకటి తీసుకోవాలి. ఇప్పుడు వాల్ ఆన్ చేసేద్దాం. మనం ఇక్కడ కనబడుతున్న ఈ బెండ్ని లాంగ్ బెండ్ అంటారు, ప్లస్ బాక్స్ లాంగ్ బెండ్ అంటారు. దీన్ని కూడా లీక్ అయితే టేప్ అని వేసుకొని టైట్ చేసుకోవాలి ప్లస్ బాక్స్కి. ఇక్కడ చూసుకుందాం మనం ట్యాంక్ నిండుతుంది. కొన్ని వాటర్ కూడా ప్రెజర్గా వస్తున్నాయి. వెళ్ళి ఎక్కడికంటే మనం కొంచెం వాటర్తో ఫిల్ చేసేద్దాం మొత్తం నిండా. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కదా, తొందరగా ఫిల్ కావాలి ట్యాంక్ అని. చూసుకుంటే ఇక్కడ ఏం కారట్లేదు బేషన్లు. చూడండి ఏం కారట్లేదు. ఇంతకుముందు మనం ఫస్ట్ వీడియో చూసుకుంటే మొత్తం ప్లస్ బాక్స్ ఆన్ చేయగానే మొత్తం నీళ్ళు కారుతూనే ఉండేది. ఇక్కడ చూసుకోండి ప్లస్ ఆన్ చేసాం, మొత్తం ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి మన దగ్గరికి వెళ్ళి చూస్తాం కొంచెం. ఇక్కడ ఏమో వాటర్ పోతున్నట్టు ఏమైనా అనిపిస్తుంది. చూడండి ఏం పోవట్లేదు కదా. ఇలా మీ ఇంట్లో కూడా ఏమైనా రిపేర్ వస్తే మీ సొంతంగా చేసుకోవచ్చు. చూడండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయొచ్చు కదా.